రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనాని తరిమి కొడదామని రామాయణపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా రామాయణపేటలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ మున్సిపల్ సిబ్బంది ఈరోజు రామాయణపేట పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రజలకు వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. విధిగా అందరూ మాస్కులు ధరించాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, ఈ నిబంధనలు అతిక్రమించినచో మాస్క్ ధరించనందుకు మొదటిసారిగా 100 రూపాయలు, కోవిడ్ నిబంధనలు పాటించకపోతే షాపుల యాజమాన్యాలకు 1000 రూపాయలు విధించడం జరిమానా జరుగుతుందని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అన్నారు. ఈ రోజు నుంచి ఎవరికైతే మాస్క్ ఉండదో వాళ్ళకు 100 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ రోజు పొద్దున్న నుంచి మా కౌన్సిలర్స్ మేము మా ఆఫీస్ స్టాఫ్తో తిరగడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరికి మేము కోరుకునేది ఏంటంటే, అందరం అనుకుంటేనే ఈ కరోనా జయించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు సహకరించండి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ లేకుండా బయటకు రాకుండా ఈ షాప్ల వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కొంచెం చూసి చూడనట్టుగుంది. రేపటి నుంచి అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం మాత్రం 100 రూపీస్ ఉంటుంది, సెకండ్ టైం 1000 రూపీస్ ఉంటుంది. తర్వాత సీజ్ కూడా షాప్ సీజ్ కూడా చేస్తామని తెలియజేయడం జరిగింది. ఏంటంటే ఈ రోజైతే ఫస్ట్ రోజు కాబట్టి కొందరికి ఛాన్స్ ఇస్తున్నాం. రేపటి నుంచి మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఎవరైతే మాస్క్ ఉండదో వాళ్ళు ఖచ్చితంగా ఫైన్ కట్టవలసిందే. మాస్క్ లేకుండా బయటకు రాకుండా ఉంటుంది. ఇంకోటి బైక్ల మీద చాలామంది వస్తున్నారు, ఆ బైకులు కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. ఈ కరోనా అయ్యేంత మటుకు వాళ్ళకి బైక్ కూడా ఇవ్వకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ జై తెలంగాణ.